అందరికీ నమస్కారం అండి తులసి చెట్టును లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి చెట్టును మనం చూస్తూనే ఉంటాము తులసి చెట్టుకు ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అయితే తులసి చెట్టును మనము ఎప్పుడు పూజ చేయాలి ఎలా పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము తులసి చెట్టును మనము పూజ చేయటమే కాకుండా తులసి చెట్టుకు ఆయుర్వేదంలో చాలా ప్రముఖమైన పాత్ర ఉంది తులసి ఆకులు అమృతంతో సమానము తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజ చేస్తూ కొన్ని పరిహారాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదము ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే అంతా మంచి జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది ఇంట్లో పెంచుకున్న తులసి మొక్కను దైవ సమానంగా కొలుస్తూ ఉండటం జరుగుతుంది విష్ణుదేవుడిని లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే తులసి మొక్కకు తప్పకుండా పూజ చేయాలి తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఒక్క తులసి మొక్కకు పూజ చేసినట్లయితే సకల దేవతలను పూజించినట్లే ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారు కాబట్టి ప్రతిరోజు తులసి మొక్కను పూజించినట్లయితే ముక్కోటి దేవతలను పూజించినట్ల ఫలితం దక్కుతుంది అలాగే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము తప్పకుండా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును గనక చూసినట్లయితే ముల్లోకాలలో ఉన్న సమస్త తీర్థాలను దర్శించినంత పుణ్యం దక్కుతుంది పండగ రోజుల్లో తులసిని పూజిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది పవిత్రమైన పండగ రోజుల్లో దేవదేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అందువలన పండగ రోజుల్లో తులసిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేర్తాయి తులసి మొక్కకు ప్రతిరోజు పూజలు చేయలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వలన జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు తులసి చెట్టుకు నీళ్లు పొయ్యకూడదు అలాగే ఆదివారం రోజు తులసి ఆకులను కూడా తెంచకూడదు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి జంబులో నీళ్లు తులసి ఆకులు రెండు లవంగాలు వేసి పూజాగదిలో ఉన్న దేవుని పటం ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ తులసి నీటిలో పుష్కలంగా దైవశక్తి నిండి ఉంటుంది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వారికి దేవతల అనుగ్రహం కలుగుతుంది ప్రతి శుక్రవారం రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఒక చెంబుతో నీళ్లు పసుపు కుంకుమ వేసి మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తులసి చెట్టుకు ఆ నీటిని సమర్పించాలి ఇలా తులసి పూజ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది శుక్రవారం రోజు తులసిని ఇలా పూజిస్తే స్త్రీల యొక్క పసుపు కుంకాలు పది కాలాల పాటు భద్రంగా ఉంటాయి శివునికి ఇష్టమైన సోమవారం రోజున తులసి చెట్టు ఎదురుగా బియ్యపిండితో ఒక ప్రమిద తయారు చేసి ఆ ప్రమిదలో నెయ్యి వేసి తులసి మొక్క ముందు దీపం వెలిగించాలి వెలుగుతున్న ఈ దీపంలో చిటికెడు పసుపును వెయ్యాలి తులసి మొక్క ఎదురుగా ఇలా దీపం పెట్టడం వలన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి అలాగే ప్రతి శనివారం రోజు ఇంట్లోని పూజాగదిలో తులసి ఆకులను దేవుని ముందు ఉంచి పూజ చేసినట్లయితే తరతరాలుగా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ప్రతిరోజు తులసి మొక్కకు నైవేద్యంగా చిన్న బెల్లం మొక్క పెట్టినట్లయితే ఇంటిపైన మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎలాంటి కొరత ఉండదు ప్రతిరోజు ఉదయము సాయంత్రము మాత దగ్గర ధూపం వేసి కోట చుట్టూ ప్రదక్షిణం చేయాలి దీనివలన జన్మజన్మలుగా ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తులసి చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది భూమిలో తులసి మొక్కను ఎప్పుడూ నాటడం మంచిది కాదు తులసి మొక్కను కుండీలో నాటాలి తులసి మొక్క గనక ఉన్నట్లయితే కుటుంబం మొత్తానికి సంపదలు చేకూరుతాయి ఇంట్లో ధనాదాయము బాగా పెరగాలంటే ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని తులసి ఆకులు వేసి మూటలా కట్టి ఇంటి బీరువాలో ఉంచినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది వారానికి ఒకసారి తులసి నీళ్లను ఇంటి అన్ని మూలల్లో వేయాలి ఇలా చేస్తే ఇంటిపైన ఉన్న చెడుదృష్టి అంతా తొలగిపోతుంది ఇంట్లో గనక తులసి మొక్కను నాటుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టుకోవటము చాలా మంచిది తూర్పు దిశలో పెట్టే అవకాశం లేకపోతే ఉత్తరం వైపున లేదా ఈశాన్యంలో తులసిని పెట్టుకోవచ్చు దేవుని పూజ చేసేటప్పుడు తులసి ఆకులను వాడితే చాలా మంచిది అయితే మనము ప్రతిరోజు పూజ చేసే తులసి చెట్టు యొక్క ఆకులను పూజకు ఉపయోగించకూడదు పూజ కోసము తులసి చెట్టును ప్రత్యేకంగా పెంచుకోవాలి స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు ఆకులు కొయ్యకూడదు తులసి కోటలో మనము ఎక్కువగా పసుపు కుంకాలు వేయకూడదు అలా చేస్తే మట్టిలో ఉన్న పోషకాలు నశించి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు తులసి చెట్టును పూజించినట్లయితే వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారమై తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తులసి చెట్టును పూజించే సమయంలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠిస్తూ పూజ చేస్తే చాలా మంచిది మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆది వ్యాధి హరిసత్య తులసి త్వర నమోస్తుతే అంటూ మంత్రాన్ని పఠించాలి ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్కకు నీళ్లతో పాటు చెరుకు రసాన్ని కూడా సమర్పించాలి ఇలా చేయటం వలన ఇంట్లో ఎప్పుడూ సంపద ఆనందము నెలకొల్పబడతాయి అన్ని రకాల కష్టాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది తులసి చెట్టులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతిరోజు తులసి చెట్టును పూజించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం